ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముందు నుంచి వైసీపీ అధికారంలోకి వస్తే సీఎం జగన్ మంత్రివర్గంలో రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల అంశాలను పరిగణలోకి తీసుకున్న కారణంగా రోజాకు మంత్రివర్గ స్థానంలో చోటు లభించలేదు. అయితే పార్టీలో సీనియర్ నేతగా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు ఏపీ ఐఐసి చైర్మన్ పదవిని అప్పగించారు సీఎం జగన్. అయితే ఆమె తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల సమయం నుంచే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడింది ఆమె. అంతేకాదు జనసేన ఓటమిపై కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి ఒక ప్రధాన కారణం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం అని భావించింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి 18 సీట్లు గెలుచుకున్న పార్టీని నిలపలేకపోయాడు చిరంజీవి. ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటు వేస్తే పార్టీ విలీనం చేసి చిరంజీవి పెద్ద తప్పు చేశారని, ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ పెట్టిన జనసేనపై పడిందని, అందుకే పవన్ ఘోర ఓటమి పాలయ్యారని చెప్పుకొచ్చింది. కానీ జనసేన మాత్రం ఎన్నికల్లో బాగా పోటీ ఇచ్చిందని, విజయం కోసం జనసేనాని బాగా ప్రయత్నించిందని అన్నారు. అంతేకాదు తన ఓటమికి కూడా ఎంతోమంది అడ్డుపడ్డారని, అయినా కూడా ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని, రాజకీయాల్లో సినిమాల్లో అడ్డంకులు ఒడిదుడుకులు తప్పవని, వాటిని ఎదుర్కొని నిలబడే సామర్థ్యం ఉంటేనే వీటిలోకి రావాలని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీరే ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.